చందమామ కాజల్ అగర్వాల్ కి సరైన సక్సెస్ పడి చాలా కాలం అయింది సీత తర్వాత ఒక్క హిట్ లేదు మోసగాళ్ల సినిమా తెలుగులో ఫ్లాప్ అయితే తమిళ్లో నటించిన మూడు నాలుగు చిత్రాలు కూడా అదే వరుసలో నిలిచాయి అయితే ఆ ఫ్లాప్లతో సంబంధం లేకుండా అమ్మడికి ఏకంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోనే నటించే అవకాశం వచ్చింది అది తమిళ చిత్రసీమ అమ్మడికి ఆ రకమైన పెద్దపీట వేసింది ఇండియన్ టూ కంటే ముందుగానే గోస్టీ అనే సినిమాకు సంతకం చేసింది ఘోస్ట్ అనే సినిమాను కాజల్ ప్రధాన పాత్రలు కళ్యాణ్ తెరకెక్కిస్తున్నారు అయితే ఈ సినిమా చాలా కాలం క్రితమే షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ నెల పదిహేడున రిలీజ్ చేస్తున్నారు హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది ఇందులో కాజల్ ద్విపాత్రాభినయం చేసింది పోలీస్ పాత్రలో మరో పాత్రలో సినిమా నటిగాను కనిపించనుంది కాజల్ కి జ్యుయెల్ రోల్ పోషించడం ఇదే తొలి అనుభవం అందులోనూ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ఇలాంటి పాత్రలు పోషించడం పట్ల ఎగ్జైట్ అవుతోంది మరి ఎలా మెప్పిస్తుందన్నదే చూడాలి స్టార్ హీరోల సరసన అవకాశాలు తగ్గిన తర్వాత కాజల్ కోలీవుడ్ పై దృష్టి పెట్టింది ఈ క్రమంలో అక్కడే బిజీ అయిపోయింది ప్రస్తుతం అక్కడ మూడు సినిమాలు చేస్తోంది అందులో బిగ్ ప్రాజెక్ట్ ఇండియన్ టూ శంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్న సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది సక్సెస్ అయితే కాజల్ జోరు మరింతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది కాజల్ పనైపోయిందని అంతా భావిస్తున్న సమయంలో శ్రేయా తరహాలో దూసుకొస్తోంది ఏదో భాషలో ఛాన్స్ అందుకుని సర్ప్రైజ్ చేస్తోంది ఇప్పుడు ఏకంగా లేడీ ఓరియంటెడ్ సినిమాతోనే ముందుకొస్తోంది సక్సెస్ అయితే తెలుగు నిర్మాతలు ఈ అమ్మడుతో ఈ తరహా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది